మీరు అన్నట్లు ఎస్, దేర్ ఆర్ సర్టెన్ యాంక్షియస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అనుకునేది ఒకటి, చాలా మంది అనేది ఏంటంటే నోనో మీరు మొత్తం జడ్జ్మెంట్ చదవలేదు, యువర్ రీడింగ్ ఈజ్ నాట్ రైట్ అనే మాటతో చాలా మంది వ్యాఖ్యాతలు మాట్లాడుతున్నారు. ఆ మిస్కన్సెప్షన్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న వాటిలో ఒకటి ఏంటంటే క్యాపిటల్స్ గురించి నిర్ణయించుకునే హక్కు శాసనసభకు లేదు, దిస్ లెజిస్లేచర్ హ్యాజ్ నో కాంపిటెన్స్. ఎందుకంటే ద రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దిస్ కంప్లీట్లీ దిస్ ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్ బై దట్, కాబట్టి త్రూ దట్ యాక్ట్ ఆ చట్టం ద్వారా జరిగింది కాబట్టి ఈ బాడీకి ఆ కాంపిటెన్స్ లేదు అనే మాట వాళ్ళు మాట్లాడారు. కానీ అసలు అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్రాల రాజధానులు వారి సంబంధమే కానీ ఆ ప్రభుత్వాల సంబంధమే కానీ మాకేమి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ అడ్వకేట్ జనరల్ ద్వారా ఇచ్చింది కాబట్టి ఇది దానికి కౌంటర్గా ఉంది కదా ఆర్గ్యుమెంట్ అనేది ఒక చర్చ నడుస్తోంది. వాడ ఇది నిజంగానే కొంచెం కీలకమైన చర్చ. అయితే నాకు అనిపించింది ఏమిటంటే ఇందులో సాధారణంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజధానుల గురించి నిర్ణయించుకోగలుగుతాయి, ఆ ఫ్రీడమ్ వాటికి ఉందనే భావిస్తున్నా నేను, ఖచ్చితంగా ఉండి ఉండాలి కూడా. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం రాజధానిని ఏర్పరచుకునే క్రమంలో తాను చేసుకున్న ఒప్పందాల రీత్యా ఇక్కడ దీన్ని మార్చడానికి వీలు కాదు అని మాట్లాడితే అది కొంచెం చర్చించాల్సిన అంశం అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ బైండింగ్ బై కాంట్రాక్ట్ అనమాట, ఆ కాంట్రాక్ట్ వల్ల బైండ్ అవుతుంది అనేది. కాంట్రాక్ట్ వల్ల బైండ్ అయితే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ వరకే బైండింగ్ ఉంటుంది. కానీ నేను ఇంకొక చోట మరొక రాజధానిలో ఇంకో దానిలో డెవలప్ చేస్తాను అని అంటే మీరెవరు అడ్డుకోవటానికి? రైతులకు సంబంధించిన కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ను డెవలప్ చేస్తాను అనే ఆర్గ్యుమెంట్తో స్టేట్ గవర్నమెంట్ వస్తే దట్స్ స్టిల్ ఏ డిస్ప్యూటెడ్ పాయింట్. అది అక్కడ కొంత స్కోప్ ఉందండి. సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాల్సినటువంటి పాయింట్గానే ఇవాళ చాలామంది పరిగణిస్తూ ఉన్నారు.